తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో హైదరాబాద్లో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీధర్ చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? యా థాంక్యూ సాతి. బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడడంతో రానున్న రెండు రోజులు భాగ్యనగరాన్ని కూడా పూర్తిగా వర్షాలు ముంచెత్తనున్నాయి. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే హైదరాబాద్ అతల కుతలం అవ్వడం, ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో అలాగే ఇంకోవైపు నైరుతి ఋతుపవనాలు తిరుగుతూ కదలడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో ఇటు అన్ని ప్రాజెక్టులు దాదాపుగా నిండుకుండలా కూడా ఇటు వారుతున్నాయని చెప్పాలి. ఒకవైపు ఇప్పటికే గోదావరి నది ఉధృతంగా అటు పైనుంచి వస్తున్న వరద ప్రభావం ఉధృతంగా ఉండడంతో కూడా మరోవైపు ఇప్పటికే అటు గోదావరి నదికి సంబంధించి కూడా అటు సంబంధించినటువంటి మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారని చెప్పాలి. నది పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇంకోవైపు ఆ గోదావరి నది పరివాహక ప్రాంతం లోకట్టు ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలను కూడా అటు పునరావాస కేంద్రాలకు కూడా ఇప్పటికే తరలిస్తున్నదని చెప్పాలి. ఇంకోవైపు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూస్తున్నట్టయితే జంట జలాశయాలకు కూడా వరద పై నుంచి కూడా వరద ఉధృతి అనేది కొనసాగుతుందని చెప్పాలి. ఇంకోవైపు ఇటు హుసేన్ సాగర్ కూడా నిండుకుండలా మారిందని చెప్పాలి. ఇటు ఇప్పటికే హిమాయత్ సాగర్ కానివ్వండి, అటు ఉస్మాన్ సాగర్ కు సంబంధించినటువంటి వరద ప్రభావం ఎక్కువ ఉండడంతో కూడా గేట్లు కూడా ఎత్తి దిగువకు నీళ్లు కూడా విడుదల చేస్తున్నారని చెప్పాలి. భాగ్యనగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. ఇంకోవైపు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే కాలనీలు ఉంటాయో మునిగిపోయే ఇటు వరద ప్రభావిత కాలనీలకు కూడా అటు ఉన్నటువంటి ప్రజల్ని కూడా అప్రమత్తం చేసిందని చెప్పాలి. ఇంకోవైపు ఇటు హైదరాబాద్ నగరం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువ, వర్ష సూచన ఎక్కువ ఉన్నటువంటి జిల్లాల్లో కురుస్తున్నటువంటి జిల్లాల్లో ఇప్పటికే సీఎం కూడా రెండు రోజులు సమీక్ష సమావేశం నిర్వహించా అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావాలి, కలెక్టరేట్లకు కూడా అక్కడే ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వర్షం పైన కూడా సమీక్ష నిర్వహించి తగిన సహాయక చర్యలు కూడా చేపట్టాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేసిందని చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్ ప్రకారం మరో రెండు రోజుల పాటు కూడా ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద కూడా ఈదురుగాలు ఎక్కువ ఉండడం నేపథ్యంలో కూడా భాగ్యనగరంలో కూడా ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దని చెప్పి ఇప్పటికే అటు జీహెచ్ఎంసీ కానీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఈ వారం రోజుల నుంచి కూడా వర్షానికి అతల కుతలమవుతున్న ప్రజలకు మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.